బాబు నటించిన మహర్షి సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా మహర్షిలోని కొన్ని హైలైట్స్ బయటకు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కీలకంగా ఉంటుందని, భయంకరంగా డబ్బు ఉన్న హీరో, ఆ డబ్బు ప్లస్ తన ఆశయం తోడుగా విలన్ ను ఎదుర్కోవటం అన్నది మంచి కమర్షియల్ పాయింట్ అని అంటున్నారు. సినిమాటోగ్రఫీ, డిఐ అన్ని కలిసి సినిమాను చాలా కలర్ఫుల్ గా చేశాయని, మహేష్ మరింత కలర్ఫుల్ గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే మహర్షి సినిమాలో మరికొన్ని ఆకట్టుకునే సన్నివేశాలను పరిశీలిస్తే, సాయి కుమార్ మరియు మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు, రిజిస్టర్ ఆఫీసులో రైతుల భూముల సీన్, ఓ గ్రామం వదిలేయాలి అని అడిగి మళ్ళీ అన్ని గ్రామాలు వదిలేయాల్సిందే అంటూ హీరో చేసిన సవాల్ సీన్, అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ సీన్ కూడా సినిమాకు చాలా హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రెస్ మీట్ లో హీరో మహేష్ బాబు చెప్పే ప్రతి డైలాగ్ కు క్లాప్స్ పడతాయంటున్నారు. అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్య ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రామవరం ఎపిసోడ్, అలాగే నైట్ టైమ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తాయట. అలాగే క్లైమాక్స్ లో వేలాది మంది రైతులు హీరో వెంట వచ్చే సీన్ కూడా చాలా బాగుంటుందని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే పాట అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మొత్తం మీద ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాకు కమర్షియల్ హంగులు అద్దితే ఆ సినిమా ఎలా ఉంటుందో అదే మహర్షి సినిమా అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఒక్క కట్ కూడా లేకుండా యుబిఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను 175 నిమిషాలుగా ఫిక్స్ చేశారట. పూజ హెడ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో హీరో మహేష్ బాబు 3 విభిన్న షేడ్స్ లో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని పివిపి, దిల్ రాజు, అశ్విని దత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహర్షి సినిమా నుండి ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చోటి చోటి బాతే, ఎవరెస్ట్ అంచున, నువ్వే సమస్తం, పాలపెట్ట, పదరా పదరా, ఫిరిసే వంటి లిరికల్ సాంగ్స్ ను యూట్యూబ్ లో విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఇదే కదా నీ కదా అంటూ సాగే మరో పాటను కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ కు ద సోల్ ఆఫ్ రిషి అనే ట్యాగ్ లైన్ తగిలించింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి నుండి విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. కేవలం మొదటి 3 రోజుల్లోనే 9.5 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.